సూనులో మరి ఈ 5వ అధ్యాయంలో ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. మరి ఈ సందర్భం అంతా తెలుసు, సిరియా దేశము ఆ దినాల్లో చాలా గొప్ప విజయవంతమైన దేశం. సిరియా రాజులు కూడా చాలా గొప్పవాళ్ళు. సిరియా రాజులు, సిరియా సైన్యాధిపతులు, ఉదాహరణకి సిరియా రాజు అయిన సన్హెరీబు, సిరియా సైన్యాధిపతి అయిన రబ్షాకే, ఇట్లాంటి వాళ్ళు హిజ్కియా లాంటి రాజులు కూడా చాలా భయపెట్టారు. అలాంటి రాజ్యం ఇది. ఆ దినాల్లో మరి సిరియా రాజు సైన్యాధిపతిగా ఎవరున్నారు, నయమాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. సరే, ఈ నయమాను గురించి మనం చూస్తే ఇతనికి ఎంతో పేరుంది, ఎంతో మంచి ప్రఖ్యాతులు ఉన్నాయి. అసలు ఈయన వల్లే దేశానికి విజయం వస్తుందని అందరికీ తెలుసు. చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎన్ని మెడల్స్ ఇచ్చారో. అందుకనే ఇట్లా సైనికులకి అవార్డ్స్ ఇస్తారు, చక్ర అవార్డు అని, వీర చక్ర అవార్డు అని, పరమ వీర చక్ర అవార్డు అని మెడల్స్ చాలా ఇస్తారు. అలాంటి ఎన్నో ఉన్నాయి, ఎందుకంటే ఎన్నో విజయాలు సాధించాడు. కానీ అక్కడ ఒక మాట ఉందండి, కానీ అనే మాట. కానీ అతడు కుష్టురోగి. అబ్బా, ఎవరన్నా బాగుందండి ఆ మాట. కానీ అనే మాట వచ్చిందంటే మనిషి జీవితము అది కొనియే, బట్ ఇట్ లిటిల్ బిట్ ఆఫ్ పాయిజన్ అన్నారు ఇంగ్లీష్లో. కాబట్టి ఎంతో పేరుంది, ఎంతో పరువు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ దేశంలో అందరాన్ని గౌరవిస్తారు. ఒకసారి ఒక కామెంటేటర్ ఇలా రాశాడు, సైన్యాధిపతి అయిన ఈ నయమాను వస్తున్నప్పుడు అంట ఎదురుగుండా జనాలు దండాలు ఇట్లా పెట్టేవాళ్ళంట అండి. అయ్యా 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 అయ్యా, ఆయన దాటిపోగానే ఇట్లా పట్టుకునే వాళ్ళంట. అంటే అర్థం ఏంటి? అది నయమాను చూసి బాధపడేవాడంట, అయ్యో నా జీవితం ఇంక ఇలా అయిపోవాల్సిందేనా అని చెప్పని చాలా బాధపడేవాడంట. మిగతా వైరం తీసి ఇంకొస్తే గర్తించండి. అలాంటి పరిస్థితిలో మరి ఎంత దుఃఖపడుతున్నాడో పాపం. తనకున్న డబ్బు, తనకున్న పేరు, ప్రతిష్టలు ఏవి కూడా తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాడు. అలాంటి సమయంలో ఆ ఇంటికి మరి ఇస్రాయేల్ దేశం నుంచి అక్కడ గెలిచినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొంత పళ్ళు సొమ్ము, కొంతమంది పనివారిని తెచ్చేసుకుంటారు బానిసలుగా. అలా ఒక బానిసగా ఒక పాప తీసుకురాబడింది. ఆ పేరు మనకి తెలియదు, కానీ ఇస్రాయేలు చిన్నది. సరే, చిన్నది కాబట్టి ఇంట్లో కొంచెం హెల్పింగ్గా ఉంటుందని చెప్పని ఏం చేశాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ పాప తన భార్యకు ఉపచారము చేస్తూ ఒక సర్వెంట్ మెయిడ్గా మరి సహాయపడుతూ ఉంది. ఆవిడ చూస్తూ వచ్చింది. నేను అనుకుంటాను ఆ బట్టలు ఉతుకుతున్నప్పుడు అప్పుడు చూస్తుంది, ఏంటి రక్తం, ఏంటి ఈ, ఏంటి ఇలా ఉందేంటి, పైకి ఎంత బాగుండొచ్చు ఆ కుష్ఠరోగాన్ని ఎంత చక్కగా మరి కవర్ చేయొచ్చు అంటే, ఆ సైన్యాధిపతి వస్త్రాలు ఎలా ఉంటాయి, రాజ వస్త్రాల కన్నా సైన్యాధిపతి వస్త్రాలు బాగుంటాయి తెలుసా మీకు. అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డీజీపీ డ్రెస్ కన్నా, డీజీపీ అంటే అందరికంటే టాప్, ఒక ఎస్ఐ డ్రెస్ బాగుంటుంది. ఎందుకని, డీజీపీ డ్రెస్ అంత బాగోదు, ఇలాంటి క్యాప్ పెట్టడానికి అవకాశం ఉండదు ఆయనకి. ఒక హోంగార్డ్ పెట్టే క్యాప్ పెట్టుకోవాలి ఆయన. అంతగా ఆ రెడ్ అది తగిలించడానికి అవకాశం లేదు, ఆ విజిల్ థ్రెడ్ అంటారు, అవకాశం లేదు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ ఈ ఎస్ఐ డ్రెస్ చాలా హుందాగా ఉంటుంది. మన సువార్తకి వెళ్తున్నప్పుడు మన ఎస్ఐ మహేష్, ఎస్ఐ చంద్రశేఖర్ అప్పుడప్పుడు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా మనకు బాగా మనకు పరిచయం చేసింది ఎవరు మన దగ్గర, ఎస్ఐ వెరీ గుడ్ బాలస్వామి గారు. ఆయన ఒక చొక్కా తెచ్చుకునేవాడు, ఈ చొక్కా తీసి ఆ చొక్కా వేసుకొని పరిచయం చేసి, అంటే డ్రెస్ యూనిఫామ్లోనే. ఎందుకు చెప్తున్నానంటే ఈయన యొక్క రోగం అంతా కవర్ చేస్తున్నాడు. ప్రతి దాని ఆ రోగాన్ని ఏదో ఒక దాంతో, ఒక షీల్డ్తోనో, ఒక ప్రశంస పత్రంతోనో, వాళ్ళకున్న కొన్ని గౌరవ స్టార్స్తోనో కవర్ చేసుకుంటున్నాడు. కానీ శరీరం లోపల ఏమైపోతుంది, కొల్లిపోతూ ఉంది. అది చూసింది ఆ చిన్నది,
మొత్తానికి అర్థమైపోయింది. అమ్మ ఏంటి అడిగిందేమో ఒకరోజు, ఏంటి అయ్యగారు అలా అయిపోయారంటే, అప్పుడు ఆమె చెప్పిందేమో, అయ్యగారు కుష్టురోగి, సంతోషంగా డ్యూటీకి వెళ్తే ఇంటికి రాగానే భార్య భర్త ఏడుస్తూ ఉండేవాళ్ళేమో, ఈ కుష్టురోగం ఎలా ఉంటుందంటే రోజుకు ఒక అవయవం పోతుందండి, రోజుకు ఒక అవయవం, అవయవము తినేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. ఒక వేలు పోయిందంటే నాలుగు రోజులకి ఇంకొక వేలు పోతూ ఉంటుంది, కొంచెం కొంచెం కట్ అయిపోయి పోతూ ఉంటుంది. అంతే పెన్సిల్ చెక్కుతూ ఉంటారు చూసారా, పెన్సిలు కుష్ఠరోగి ఒకటే, ఆ ములికి ఇరిగిపోవటం మళ్ళీ చెక్కటం. పిల్లలు వాళ్ళకి ఇస్తే పొద్దున ఇస్తే పెద్ద పెన్సిల్ సాయంత్రానికల్లా ఇంత వేస్తాడు, రాయడు రాయడు పెట్టాడు మళ్ళీ, అవునా? అట్లాగా వారి దేహాన్ని ఆ రోగం చెక్కేస్తూ ఉంటుంది. అది చూసి అప్పుడు ఆ పాపని అనుకుంటాను, ఇస్రాయల్ దేశంలో ఎంతో మంచి విశ్వాస కుటుంబంలో ఉండుంటుంది, ఎంతోమంది కుష్ఠరోగులు ఆ దినాల్లో బాగవుతున్నారు. అప్పుడు ఆ దినాల్లో మరి ఆ దినాల్లో షోమ్రోనికి దైవ సేవకుడు ఎవరు, షోమ్రోనికి ఎవరు, ఎలీషా దైవ సేవకుడు. మేము ఒకసారి అదేంటి నిడదవోలు పక్కన పాలపాలెం అనే ఊరు వెళ్ళాం, ఆ మందిరం పేరు షోమ్రోన్ ప్రార్థనా మందిరం, తెలుసారా? ఆయన దైవ సేవకుడు రవణ్ ఉంటాడు, బాగా ప్రేమిస్తాడు. అప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. కాబట్టి ఎంతోమంది వచ్చి బాగుపడ్డారు. అప్పుడు వెంటనే ఈ పాప అంది, నా యజమానుడు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా బాగవుతాడు అని చెప్పింది. అందుకని వీళ్ళు స్ఫూర్తిగా సగమే అంటారు. వెంటనే భార్య అంది, ఆ షోమ్రోన్లో ఎవరో బాగు చేస్తారంట అని నయమాన్కి చెప్తే, నయమాన్ వెళ్ళి రాజుతో, షోమ్రోన్ రాజు ఇస్రాయేల్ రాజు బాగు చేస్తాడంట, ఇస్రాయేల్ రాజు బాగు చేస్తాడంట. సరే పాపం వెంటనే ఈ రాజు ఏం చేశాడు, ఏమయ్యా నీకు ఇంత ఇంత నీకు స్వస్థ వరం ఉందని నాకు ఒక మాట చెప్పలేదు ఏంటి, కాబట్టి మా వాడిని పంపిస్తున్నా అంటాడు. చూడు ఏమంటున్నాడు చూడండి, నువ్వేం చేయాలా, మా వాడిని నువ్వు స్వస్థపరిచి, 27వ వచనమా ఎన్నో వచనం అది, 6వ వచనం, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడే నయమానకు కలిగిన కుష్ఠరోగమును నీవు, ఇది విని ఆయన గుండె ఆగిపోయింది. ఎవరు నా రోగమే పోవట్లేదు, నాకు మూడు రోగాలు ఉన్నాయి. ఉబ్రహీంపట్నంలో ఒక దైవసేవకుడు ఉండేవాడు, ఆయన పేరు ఆరోగ్య స్వామి. ఆయన ఎప్పుడు అనేవాడు, తమ్ముడా నాకు ఆరోగ్య స్వామిని ఎందుకు పెట్టారో కానీ ఎప్పుడు 6 రకాల జబ్బులే అంట. తిమోతి అంకుల్ ఎప్పుడనేవాళ్ళు, ఆయనకి 9 జబ్బులు ఉన్నాయంట, ఇప్పటికి 9 రకాలైన జబ్బులు ఉన్నాయి, ఇంకొకటి ఇస్తే రౌండ్ ఫిగర్ అయిపోద్ది అంటాడు ఆయన తిమోతి అంకుల్. కాబట్టి నేను రోగం బాగు చేయడం ఏంటి, ఈయన రాయటం కూడా చూడు, నువ్వు రోగం బాగు చేస్తావంట కదా, అందుకని నీకు పంపించి ఉన్నాను. ఈ పత్రిక ఎప్పుడైతే చదివాడో, అసలే సిరియా దేశం, ఈ సిరియన్లు కూడా వీళ్ళకున్న తెలివి ఏంటంటే ఎప్పుడు డైరెక్ట్గా లెటర్ పంపిస్తారు. ఆ దినాన్న సనహరేపు కూడా ఏం చేశాడు, రబ్షాకే ద్వారా లెటర్ పంపించాడు హెచ్కేకి. హెచ్కే ఇంకా తెలివైనవాడు, ఇది నాకు కాదు నీకే దేవా అని మందిరంలో పరిచి ఆ మాటలన్నీ చదివినిపించాడు. దేవా చూడు నిన్ను ఏమంటున్నాడు, నీ ప్రజల్ని ఏమంటున్నాడు అంటే, అప్పుడు దేవుడు కోపం వచ్చి రానివాడిని, వాడు ముక్కు గాలం తగిలి చేంజ్ చేస్తాను నేను, వచ్చిన దారినే పంపిస్తానన్నాడు. లెటర్ పంపించాడు, లెటర్లో ఏం చేస్తున్నాడు, నో మాటలు, నువ్వు స్వస్థపరచాలా, ఇంకక్కడ నోట్ రాస్తాడేమో, స్వస్థపరచలేదంటే నా సంగతి తెలుసుగా, మా ఊడు బాగలేదు బాగా అవ్వలేదంటే రెడీగా ఉండు. దేనికి, దేనికి, భోజనం కాదు నాన్న, దేనికి, గొడవకి, యుద్ధానికి. అది చదివి ఇస్రాయల్ రాజు భయపడిపోయాడు, అయ్యో ఇప్పుడే కొంచెం నెమ్మదిగా ఉంటుందండి దేశం, మళ్ళీ ఏంటి రాజు ఇట్లా చేశాడు, నేనేం చేయగలను, నేను ఒక దేవతనా దేవుణ్ణా రోగం బాగు చేయటానికని వస్త్రాలు చింపుకొని బాధపడి ఏడుస్తూ ఉంటే ఇక మన పని అయిపోయింది, వాళ్ళు మన మీదకి వచ్చేస్తారు, యుద్ధానికి కలహ కారణం వారు వెతుకుతున్నారన్నప్పుడు ఆ మాట ఎవరికి వినపడింది, ఎలీషాకి వినపడింది. అప్పుడు ఎలీషా అన్నాడు, ఆయన ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన వస్త్రాలు చింపుకోవాల్సిన పని లేదు, ఇస్రాయేలులో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడు, కాబట్టి నీకు అవుతు కానీ ఆయన నా దగ్గరికి పంపించేయన్నాడు. అప్పుడు వెంటనే నయమానికి అడ్రస్ ఇచ్చి, బాబు ఇక్కడ కాదు అలా సెంటర్కి వెళ్ళు, అక్కడ 4వ రోడ్లో 3వ సెంటర్లో ఈ సేవ ఎదురుకుండా
అక్కడ ఉంటుంది అట్లా అడ్రస్ ఇచ్చి వెళ్ళాడు. మొత్తానికి వెతుక్కొని వచ్చాడు. వచ్చేసరికి చూశాడు ఎలీషా వాళ్ళ ఇల్లు ఉంది అట్లా. ఎలీషా దైవజనుడు, ఎలీషా గాడ్ సర్వెంట్, గెహజీ కో గాడ్ సర్వెంట్ అని ఉంది అక్కడ. వెంటనే నించున్నాడు, తన దాసుని పంపించాడు. ఏమంటే నయమాన్ గారు వచ్చారు, నయమ్ గారు వచ్చారు కొంచెం మరి ఆయనకు రోగం మీరు తగ్గిస్తారంటే కదా తగ్గించండి. నేను అనుకుంటాను ఎలీషా ప్రార్థనా పరుడు. ఎప్పుడు ఎలా ఉంటాడు ఆయన? ప్రార్థనలో ఉంటాడు. ఏలియా ఎలీషా మరంత గొప్ప ప్రార్థనా పరుడు, ప్రార్థనలో ఉన్నాడేమో. కాబట్టి దేవుడు వెంటనే ఏంటి ప్రభా మన అతను వచ్చాడంటే ఏం చేస్తామంటే నువ్వు ప్రార్థన కంటిన్యూ చేయి, ఆయన్ని దర్శనంలో చూసుకుంటాలే, యోర్దాన్ నదికి పోనమని చెప్పు, అక్కడ నేను స్వస్థపరుస్తానని వెంటనే చెప్పేశాడు. యోర్దానికి వెళ్ళిపోమని ఏదైనా కోపం వచ్చింది. అరే నేను వస్తే కనీసం నాకు దండ లేదు, వెల్కమ్ లేదు, బొకే లేదు, బొకెట్ లేదు, బకెట్ లేదు, ఏమీ లేదు. చాలా కోపం వచ్చేసింది. రోగం రోగమే అది చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకన్నా రోగం ఉన్న వాళ్ళకి ఎంత కోపమో అన్నా కదా. ఒకసారి కక్క అంటుందన్నా ట్యాబ్లెట్లు తీసుకుని కొడుతున్నాడంటే రాళ్ళు దొరక్క, ట్యాబ్లెట్లు మందు సీసాలు ఉంటాయి కదా వాడితో కొడుతున్నాడంట. ఇసురుగు ఏం చెప్తానన్నా మరి, ఏక మరి ఏందన్నా కొడితే చచ్చిపోతాడన్నా నా భర్త అన్నా మరి బాధ పడుతున్నాడంట. అంటే ఎంత కోపమో, టయానికి నాకు హార్లిక్స్ ఇవ్వవా, టయానికి నాకు ట్యాబ్లెట్ ఇవ్వవా, టయానికి నాకు భోజనం పెట్టవా. మంచి మీద ఉండి కూడా ఆయనకి ఎంత కోపమో. కాబట్టి కోపమో చేసింది ఆగ్రహం తెచ్చుకొని బహురోద్రం గలవాడై ఒక మాట అన్నాడు అక్కడ. ఆ మాట కోసం నేను ఇదంతా చదివించా. ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ మాట, నాకు ఎంతో నచ్చింది. ఈరోజు ఆ మాటే చెప్తాను, చదవండి. ఇప్పుడు 11వ వచనం నుంచి చదవండి. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయిట్ల నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని. ఆ దినాల్లో అలాగే ఉండేవాళ్ళు. ఏమని టచ్, ఆ దినాల్లోనే ఏం టచ్ అంటలేదు ఈయన. రోగం అనిపించడం అంటే అదే మరి. ఆ దినాల్లోనే ఉన్నారు టచ్ వాళ్ళు. ఒక టచ్ పోయిందంటే గిచ్చంట గిచ్చుతున్నారు వాళ్ళని. ఒక ఆయన కాలుతో తంతున్నాడు. ఎంత భయంకరం అంటే అండి, ఎంత ఘోరంగా ఉన్నాయంటే. ఒక ఆయన ఒక ఆవిడ పాపం కడుపులు నొప్పంటే ఒక వీడియో చూశానండి, పొట్ట మీద తంతున్నాడు, అట్లా తంతున్నాడు. ఒక ఆయన కాలు కింద తొక్కుతున్నాడు ఆయన. మన తెలుగోళ్ళే అందుకని హైదరాబాద్ ఎలా మాకండే తంతారు పాస్టర్ సేవకులు. ఎంత పన్నేవాళ్ళు ఉన్నారు, గిచ్చేవాళ్ళు ఉన్నారు, టచ్ అనేవాళ్ళు ఉన్నారు. టచ్ అంటలేదు ఏంటినా, ఇంగ్లీష్లో ఉంది అక్కడ. ఈవెన్ హీ డిడ్ంట్ కమ్ టు మీ అండ్ టచ్ మై బాడీ. నా రో చేయి పెట్టి రోగం ఆడిస్తాడేమో అనుకుంటే ఏంటండి ఈయన, ఈ నెవర్ టచెస్ మీ. ఒకవేళ మన పీడబ్ల్యూడీ గ్రౌండ్ మీటింగ్ తీసుకొస్తే వీళ్ళు టచ్ అంటారు. కోపం వచ్చేసింది, ఆడించను అనుకున్నాను కానీ ఏం చేయలేదు. మాన్పించి మాన్పుని అనుకుంటేనే 12వ వచనం ఇది ఈరోజు నా వర్తమానం. శ్రేష్టమైనవి కావా, శ్రేష్టమైనవి కావా? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ కావు, కావు. నీ రోగాన్ని తగ్గించే శ్రేష్టమైనవి కావు, నీ జీవితాన్ని మార్చేంత శ్రేష్టమైనవి కావు, నీకు నూతన జీవితాన్ని ఇచ్చేంత శ్రేష్టమైనవి అవి ఏవి కావు. అవి శ్రేష్టమైనవి కావా? దేవుడు ఆన్సర్ ఏంటంటే అవి శ్రేష్టమైనవి కావు. మరి ఏంటి శ్రేష్టమైనవి? ఈయన పేరు బలి పెట్టారండి నయమాను. రోగం నయమగానట్లా మాన్నం మానట్లా, నయమవట్లా మానను మా నయము మాను రెండు పెట్టారు పాప తల్లిదండ్రులు. రెండు జరగట్లా. శ్రేష్టమైనవి కావా? కావు, అవి శ్రేష్టమైనవి కావు. మరేంటి శ్రేష్టమైనవి? వేరే ఉన్నాయి.
ఆ పర్పరు ఆ నదులు అవన్నీ కూడా శ్రేష్టమైనవి కాదు, కానీ అసలైన శ్రేష్టమైనవి ఉన్నాయి. ఇప్పుడు తన జీవితంలో శ్రేష్టమైనవి ఏంటో తెలుసుకున్నాడు. ఇది నేను నీ జీవితంలో కూడా ఒకవేళ ఈయన కుష్టు రోగంతో ఉన్నాడు, నువ్వే రోగంతో ఉన్నావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం అంటాడు. ఒక ఆమంటుంది అన్న మా ఆయనకి అనుమానవ రోగం అన్నాడు, అనుమానవ రోగం అన్నాను. మరి నీకే రోగము, నాకు వేధించే రోగం అన్నా, మరి పిల్లలకి ఏం రోగం, రకరకాల రోగాలండి. అవిశ్వాసం అనే రోగం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మరి ఏంటి శ్రేష్టమైనవి అంటే, తన జీవితంలో అవి శ్రేష్టమైనవి కాదు తెలుసుకున్నాడు. మరి శ్రేష్టమైనవి ఏంటి? సరే, నువ్వు కూడా ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకున్నవి శ్రేష్టమైనవి కాకపోవచ్చు, వాటి వల్ల నీకు ప్రయోజనం ఉండదు. కానీ శ్రేష్టమైనవి ఇస్రాయేల్ దేశంలో ఉన్నాయి. అవి ఎక్కడే ఉన్నాయి, నీ సిరియాలో లేవు. అందుకని ఇప్పుడు చూడండి సిరియా పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉంది సిరియా పరిస్థితి. ఎందుకని సిరియా పరిస్థితి ఎందుకు అలా అయిపోయిందంటే, అంత పిల్లల్ని, చిన్నపిల్లల్ని, ముద్దుగా ఉండే పిల్లల్ని చంపేస్తున్నారు చాలా భయంకరంగా. ఎందుకో తెలుసా, ఎందుకు అలా జరుగుతుందంటే, అక్కడ ఇప్పటికీ ఒక బలిపీఠం కట్టలేదండి. బలిపీఠం లేదు అక్కడ, దేవుని మందిరం లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని సేవకులు లేరు, దేవుని సువార్త లేదు. ఒక రకంగా చెప్పన భారతదేశం ఒక భయంకరమైన విగ్రహారాధన దేశం అయినప్పటికీ దేవుడు ఎంత కాపాడుతున్నాడంటే కేవలం ఇక్కడ సువార్తేనండి. సువార్త భారతదేశంలో ఉన్నంత సువార్త, భారతదేశంలో ఉన్నంత సేవకులు ఇంకెక్కడ లేరు ప్రపంచంలో. ఎక్కడికి వెళ్ళినా లేదు. ఆస్ట్రేలియాకి వెళ్తే ఒక ఏరియాకి ఒక్క చిచ్చే ఉంటుంది, ఒక్క సేవకుడే ఉంటాడు. మా పైకాపురం చూడండి, ఎన్ని చర్చు, ఇటు ఓ పాప హెవెన్, ఇటు ఓ పాప హెల్ చర్చ్ పేర్లు. చాలా చర్చిలు ఉన్నాయి, రకరకాలైన చర్చ్. ఒకసారి అక్కడ మోరియా ప్రార్థన మందిరం, పాత మందిరం ఉండేది. అక్కడికి వచ్చి కొంతమంది ఏదో వినాయకుడి బొమ్మ తెచ్చి మోరియా మోరియా అంటున్నారు. అరే ఏంటా, నాకు ఆశ్చర్యం వేసింది. మోరియాకి వచ్చి మోరియా మోరియా అంటున్నారు ఏంటా అని అనిపించింది. అతి సెట్లకు తీసేస్తావా పెడతావా, తీరా చూస్తే మోరియా మోరియా అంటున్నారు. ఫోన్లే మోరియా అని వాళ్ళు, కానీ పైకి ఒక్కళ్ళు రాలా మోరియా మోరియా అని అరిసి వెళ్ళారు. మళ్ళీ కొంచెం దూరం అక్కడ కూడా మోరియా మోరియా అంటున్నారు. మన అడ్రస్ చెప్తామే మోరియా మోరి, వాళ్ళు అట్లా చెప్తున్నారు. అది ఇది శ్రేష్టమైనవి కాదు. ఇస్రాయేల్ దేశంలో శ్రేష్టమైనవి ఉన్నాయి, అవి తెలుసుకున్నాడు. ఆయనకున్నది భయంకరమైన రోగం, కుళ్ళిపోయిన శరీరం, నాశనమైపోయిన జీవితం. వాటన్నిటికీ బదులు ఒకటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది సాటి లేనిది యేసు నీ రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసు నీ రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడు. శ్రేష్టమైనది, సాటి లేనిది ఈ ఊర్లో ఉంది. ఏంటది, ఇప్పుడు ఏం తెలుసుకున్నాడో చూడండి. రండి దయచేసి ఎబ్రీ ఒకటి మూడు నీ అపానా కన్నా, నీ ఫర్పర్ కన్నా, నీ సిరియా కన్నా, నీ దమస్సు కన్నా శ్రేష్టమైనది ఇక్కడ ఒకటి ఉంది. ఏంటది, దేవదూతల కంటే శ్రేష్టమైన నామం ఉంది అక్కడ. ఆ నామం పేరేంటి చెప్పండి. ఆ నామం పేరు, మీకు సంగతి తెలుసా, యేసు ప్రభు పేరు కొత్త నిబంధనలో యేసు ప్రభు అయితే పాత నిబంధనలో ఆయన పేరేంటో చెప్పండి. మాటి పెన్నులు ఉండవు, చెప్పండి అంతే. అది నేను చెప్తాను అంటున్నారు, మీకు ఎప్పుడు ఇదే పని. సరే ఇస్తామండి చెప్పండి. కొత్త నిబంధన, పాత నిబంధన ఆయన పేరేంటి చెప్తారా? చెప్పినాను అక్క, ఏమన్నారు ఇంకా ఈ సందర్భంలో ఆయన పేరుంది చెప్పచ్చు ఈజీగా. చెప్పండి,
ఈ సందర్భంలో ఆ శ్రేష్టమైన నామం యేసుప్రభు నామాన్ని ఇక్కడ ఇంకొక రీతిగా ఉంది అక్కడ చెప్పేయచ్చు. అంటే నేను క్లూ ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు చెప్పాలండి. ఏంటి అర్థం కాదు చెప్పు జ్యోతి అక్క చెప్పు. ఏంటి యేసు ప్రభుకి ఇంకో పేరేంటి ఇక్కడ అని ఎవరిని పిలువబడుతున్నాడు ఇక్కడ? ఇంకా 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 ఇక్కడ ఈ అధ్యాయంలో యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పాలి. కొంచెం ఆలోచించండి, నేను క్లూ ఇస్తే చెప్పేస్తారు కానీ కానీ మీరు ఆలోచించాలి. యేసు ప్రభు ఇక్కడ ఆ నామాన్ని చెప్తున్నాడు. ఎంత ఈజీయో అక్కడ మీకు లాజిక్ చెప్పాలన్నమాట. ఒక సబ్జెక్ట్ ఉండేది రెండు అందులో, ఆ లాజికల్ సబ్జెక్ట్ అని, లాజికల్ మ్యాథమెటిక్స్ అని. ఆ లాజిక్ అర్థమవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ, మా తమస్కు నదులైన అబానా, పర్పరు ఇస్రాయేల్ దేశంలో నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు ఇక్కడ చెప్పాలి చెప్పాలి. ఇంకా ఈ వచనంలో ఉందా పేరు, ఈ భాగంలో ఉందా ఆయన పేరు? అవయ్యా అవి శ్రేష్టమైనవి కాదు, శ్రేష్టమైన నామం గలవాడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. ఏంటది ఏంటది అన్న, ఎక్కడికి వెళ్ళమన్నాడు? అదే అదే యేసు ప్రభు పేరు. అదే మీకు కృష్ణా నది వరద తిన్నాక అసలు యోర్దానన్నా భయం వేస్తుంది. యోర్దాన్ యేసు ప్రభు పేరు ఇక్కడ. అవి శ్రేష్టమైనవి కాదు, మరి ఇక్కడ శ్రేష్టమైన నామం ఒకటి ఉంది, యోర్దాను. యోర్దాన్ ఎవరు గుర్తుంది? అందుకని మీకు తెలుసా, ఇస్రాయేల్ ప్రతి ఒక్కడు ఏం దాటాలి? యోర్దాను దాటాలి. యోర్దాను దాటం అంటే యేసు ప్రభుని కలుసుకొని వెళ్ళటం. హెబ్రీడ్ అంటే ఏంటి? యోర్దాను దాటినవాడు. హెబ్రీడ్ అనే పాటకు అర్థం, మాటకు అర్థం ఏంటి? ద పర్సన్ హూ ఓవర్ క్రాస్డ్ జోర్దాన్ ఈజ్ కాల్డ్ హీబ్రూ. నది దాటినవాడు. ఏ నది? యేసు ప్రభు ఎలా కనపడతాడు మనకి కొత్త పాత నిబంధనలో? యోర్దాను దాచుము యోర్దాను యాత్రికుడా నాలుగు గడియలకే అతిథిని విచట దాచుము యోర్దాను యాత్రికుడా నాలుగు గడియలకే అతిథిని విచటాలి. అది చెప్తారనుకున్నా మీరు, ఆయన యేసు ప్రభు శ్రేష్టమైన వాడు ఇక్కడ ఏ పేరుతో కనపడ్డాడు? ఆయన యోర్దానుగా కనపడతాడు, కొన్ని చోట్ల ఆయన సియోనుగా కనపడతాడు, కొన్ని చోట్ల ఆయన పేరు యెరూషలేము, కొన్ని చోట్ల ఆయన పేరు షిలోహు, కొన్ని చోట్ల ఆయన పేరు షారోను. అలాగ ఆయన ముద్దు పేర్లు ఇవ్వబడ్డాయి. డైరెక్ట్గా యేసు అనేది ఇక్కడ రాలా, ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది? కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఇక్కడేమో ఇమ్మానుయేల్ అన్నాడు. యేసు అనేది ఇక్కడ ఎక్కడొచ్చింది? యేసు అనేది పాత నిబంధనలో, యేసు ప్రభు అనే మాట పాత నిబంధనలో లేదు. ఆయన మరుగై ఉన్నాడు, యోర్దాను ఆయనే. యోర్దాను యేసు ప్రభు రక్తానికి ఎందుకనే, ఆయన రక్తము ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఏంటంట, యోర్దాను ఎలాంటి నామం? శ్రేష్టమైన నామం. మరి ఇస్రాయల్ దేశంలోనే ఉంది కానీ మరి దమస్కులో ఉందా అది? సిరియాలో ఉందా? లేదు. అక్కడ ఇక్కడ ఈయన నయమాన్ని తెలుసుకున్న సంగతి ఏంటంటే, ఇక్కడ శ్రేష్టమైన నామం ఉంది. ఆ నామం పేరే జోర్దాన్. జేఫర్ జోర్దాన్ జేఫర్ జీసస్ శ్రేష్టమైన నామం. ఎంత బాగుందండి యోర్దాను నది. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎక్కడ ఇచ్చాడు? యేసు ప్రభు కూడా బాప్తిస్మ ఎక్కడ తీసుకున్నాడు? యోర్దాను నది.
మనకంత అవకాశం లేక బడమేరులో ఏలూరు కాలువలో తీసుకుంటున్నాం మనం. ఎస్ ప్రభు అని శ్రేష్టమైన నామం ఉంది అక్కడ. రెండవది చూస్తే రండి దయచేసి ఒక మాట, ఇంకేముంది ఇక్కడ ఇస్రాయల్ దేశంలో ఏం పొందాడో తెలుసా ఆయన? మొదటి కొరింది 13:13 చదవకుండా చెప్తారా ఎవరన్నా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచును, వీటిలో శ్రేష్టమైనది. దట్స్ ఆల్. దమస్కులో లేదు ఈ ప్రేమ, సిరియాలో లేదు ఈ ప్రేమ. ఏంటి ప్రేమ? అక్కడ ప్రేమ ఉండదు. ఏదన్నా బాగు చేయాలంటే ఏమయ్యా ఎంత తెచ్చావు, అందుకని తెచ్చాడు 10,000 ఇది బంగారం తెచ్చాడు, 10 జతలు బట్టలు తెచ్చాడు, రెడీమేడో క్లాత్ తెలియదు కానీ మొత్తం తెచ్చాడు. ఎంత బిల్లే ఉంటుందో సౌత్ ఇండియాలో తీసుకొచ్చేసాడు. అదినాల వాళ్ళు తీసుకొని కూడా అక్కడ వాళ్ళు ఆ రోగం మాన్పలేదు కానీ ఈయనేమన్నాడు, అవసరం లేదు, ఇది ప్రేమ, అవసరం లేదు, ఫ్రీ, ఉచితం అంతే, ఉచితం అంతే. కాబట్టి ఏం చేశాడు? రెండవది, శ్రేష్టమైన ఇస్రాయల్ దేశంలో ఏమనుభవించాడు? అబ్బా ఎంత ప్రేమ ఉంది అక్కడ, ఏమొద్దన్నాడే, ఏం తీసుకోలేదే, ఇంత బాగుంది. శ్రేష్టమైన నామం, రెండవది శ్రేష్టమైన ప్రేమ, మూడోది ఏం తీసుకొచ్చాడు? నయమాన్ ఏం తీసుకొచ్చాడు? ఇంకా చెప్పండి ఏం తెచ్చాడు నయమాన్? ఏం తెచ్చాడు? మాకు ఇత్తేగా అంటావా? ఏం తీసుకొచ్చాడు? వస్తువులు. ఏం తీసుకొచ్చాడు? వస్తువులు తీసుకొచ్చాడు. చదవండి అక్కడ ఏం తీసుకొచ్చాడు, 5వ అధ్యాయము ఎక్కడుందన్నమాట, ఎన్నో వచ్చిన 5. అది ఎన్ని వస్తువులు చూడండి, వెండి, బంగారం, బట్టలు, ఈ మూడు తీసుకొచ్చాడు, మూడు తీసుకొచ్చాడు. కానీ ఇవి శ్రేష్టమైనవా? ఇస్రాయల్ దేశంలో మూడవది ఏం చూశాడంటే శ్రేష్టమైన వస్తువులు. Hebrews 7:4 చూడండి, Hebrews 7:4 ఇక్కడ శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి, చదవండి. అది ప్రభు, ఇక్కడ ఇస్రాయల్ దేశంలో ఏమున్నాయి? నీ బంగారం అవసరంలా, నీ వెండి అవసరంలా, శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి ఇక్కడ. బంగారం ఎందుకండి? బంగారం తయారు చేసే దేవుడే ఇక్కడ ఉన్నాడు. వెండి ఎందుకు? వెండిని ఇచ్చే దేవుడే ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మూడోది ఏంటి? శ్రేష్టమైన వస్తువు, శ్రేష్టమైన నామము, శ్రేష్టమైన ప్రేమ, మూడోది శ్రేష్టమైన. ఇప్పుడు కోపం వచ్చి ఇంక వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది ఉంటారు దాసులు, ఒక్కొక్కలో ఒకలాగా ఉంటారు, ఏందన్నా రచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ఏందన్నా అసలు నీ సంగతి ఏమనుకున్నాడేనా, అసలు మన ఊరి పేరు ఎన్ని తెలుస్తాయి ఆయనకి, మరి ఒక లారీ 2 లారీలు వేసుకొద్దాం మనుషుల్ని, ఏం చేద్దాం, 10 సుమోల్లో వద్దాం, కాత కాలేజీలన్నీ వేసుకొద్దాం, ఏంటి ఈయన గుడారాన్ని ఏం చేద్దాం, వీళ్ళతో వస్తా వస్తా ఆ కడప మీదకి వచ్చామంటే ఒక బకెట్ బాంబులు కూడా అనేవాళ్ళు, రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారండి, కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు, ఇంక ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఈ దాసుడు ఎంత మంచి దాసుడు అంటే చక్కగా ఆలోచించాడు. అయ్యా ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏదన్నా ఘనకార్యం చేయమంటే చేస్తావు, 100 కొబ్బరికాయలు కొట్టమంటే కొట్టవా? కొడతా. 200 కొవ్వొత్తులు ఎలిగేమంటే ఎలిగేవా? ఎలిగిస్తా. మరి మునిగితే ఏమైందా? ఏం సావచ్చింది నీకని దానికండి, ఇది నయం కదా. అరే నిజమేరా, నిజమే అన్నాడంట. ఆయన మాట ఏం కాదు, తానం కూడా చేసినట్టుండదు పద అని. కారణం ఏంటంటే ఇప్పుడు ఏమొచ్చింది, అక్కడికి వెళ్తే నాకు స్వస్థతని ఏమొస్తుంది? నిరీక్షణ. చదవండి 4వది శ్రేష్టమైన నిరీక్షణ, Hebrews 7:19. ఈరోజు వర్తమానం ఇవి శ్రేష్టమైనవి కావా? కావు. మరేంటి శ్రేష్టమైనవి? ఇక్కడ ఉన్నాయి చదవండి.
దట్స్ ఆల్. ఏముంది ఇప్పుడు? శ్రేష్టమైన, మనం వెళ్తే బాగుపడతామేమో, ఎంత బాగుందండి. వెళ్ళాడు, ఎన్నిసార్లు మునిగాడు? సిరియా దేశపు సైన్యాధిపతి గనుడగు నయమాను, అయినను అతనికి కూస్తు రోగం, అది ఏ విచారం, అతనికి అది ఏ విచారం. తర్వాత భలే ఉంటుందండి, పాత విబిఎస్ పాట. ఎన్నిసార్లు మునిగాడండి, మీకు ఎంత చెప్పడం గుర్తుందా? ఒకటి, రెండు, రెండు, మూడు, ఏంటది గుర్తులేదా? పాత గతించిన సమస్తం కొత్త వాయిని. వెళ్ళాడు, ఎలా వచ్చాడు? పసి పిల్లవాడిలాగా. కారణం ఏంటంటే, ఇస్రాయేల్ దేశం కూడా ఎలాంటి దేశమో తెలుసా? చదవండి ఎబ్రీ 11:16. దట్స్ ఆల్. ఏంటంటే ఇది? ఇది శ్రేష్టమైన దేశం. ఎన్ని చూసాం? శ్రేష్టమైన నామం ఉంది. రెండవది, ఇక్కడ శ్రేష్టమైన ప్రేమ ఉంది. మూడవది, ఇక్కడ శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి. నువ్వు తీసుకోవ, నీకే ఇస్తారు అవి, నువ్వు తీసుకోవాల్సిన పని లేదు. నాలుగవది, శ్రేష్టమైన నిరీక్షణ ఉంది, నువ్వు బాగవుతావనే నిరీక్షణ. ఐదవది, ఇది శ్రేష్టమైన దేశం. వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము, ఉండేదం ప్రభుతో నే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము, ఉండేదం ప్రభుతో నే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే. ఏ దేశం అంటే? నా దేశం కన్నా ఈ దేశం గొప్పదా? గొప్పది, శ్రేష్టమైన దేశం. అందుకే నా దేశానికి ఇంకో పేరు ఉంది. ఏం ప్రవహిస్తాయి? పాలు. దీని గురించి ఒక పెద్ద వాదన వచ్చింది. సువార్త చెప్తున్నారు బ్రదర్స్, దేవుని కృప ఏంటో, మేము ఎక్కడ సువార్త చెప్పిన ఎవరు ఇంతవరకు అడగలేదండి. ఈ 12 సంవత్సరాలుగా, ఈ 9 సంవత్సరాలుగా మనం ఎక్కడెక్కడో చెప్పాం. దేవుని కృప ఇంతవరకు ఎవరు ఆపలేదు. అడిగారా డ్యాన్లు అన్నారన్న? ఎవరు అడగల, ఎవరు అడగల. ఒకసారి ఒక చాట ఒక సోదరుడు చెప్తున్నాడంట, పాలు తేళ్ళు ప్రవహించే దేశం ఇస్తాడు ప్రభు అనగానే, ఆ ఏరియా పంచాయతీ ప్రెసిడెంట్ ఆయన చాలా భయంకరమైన అనుగ్రహారాధికుడంట, కోపం వచ్చేసిందంట. ఏమయ్యా, ప్రజలు ఎంత మభ్య పెడుతున్నారయ్యా అని వెంటనే మైక్ తీసుకున్నాడంట. ప్రజలారా, ఆ మైక్ ఏం తీసుకుని నేను చెప్తున్నాడు ఇప్పుడు, అందరు రండి, వచ్చేసారు అందరూ. ఏంటరా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారు ఏంటి? పాలు తేళ్ళు ప్రవహించే దేశమని ఎంత అబద్ధం చెప్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలని. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా బైబిల్లో ఉందయ్యా పాలుతేళ్ళు ప్రవహించే దేశం ఉందయ్యా. ఎక్కడుందయ్యా, ఎక్కడ చెప్ప, నేను బాబు ఏం చెప్పాలి తెలియక ఇజ్రాయెల్ దేశం అండి పాలుతేళ్ళు ప్రవహిస్తే అన్నాడంట. అట్లాగా సరే, ఇజ్రాయెల్ దేశం వెళ్దాం పద. అక్కడ కనుక పాలు తేళ్ళు ప్రవహించకపోతే మన ఊర్లో మందిరం తీసేయాలి, క్రైస్తవులందరూ వెళ్ళిపోవాలి, ఒక ఒప్పందం చేసుకున్నారు. అదొక స్ట్రిక్ట్గా ఉండే పల్లెటూరు. అరే ఇప్పుడు మరి కాదని చెప్పలేడుగా, తూచి అంటే కుదరదు, బీసీ చెప్పడం కుదరదు. సరే ఈయన ఏమంటాడు, అక్కడ ఎక్కడ తీసుకెళ్తాడు, వెళ్దాం పోదన్నాడంటే ఊరికనే. మరుసటి రోజు 2 టికెట్లు తీశాడంటే ప్రెసిడెంట్ గారు. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు. వెళ్తే వారం రోజులు అక్కడ క్యాంప్. సరే ప్రెసిడెంట్ గారి దయవల్ల ఈయన ఇజ్రాయెల్ అన్నీ చూస్తున్నాడు, ఖాళీ సమాధి, మంచి సమాధి అన్నీ చూస్తున్నాడు. అన్నీ చూస్తూ చూస్తూ భయం వేస్తుంది, ప్రభా ఇతను ఏదో ఒక కార్యం చేయ్యా, ఈయన కార్యం కాదు ఏం కాదు, అది చూపించేదా కూర్చొని అంటున్నాడు. ఇక లాస్ట్ రోజు అండి, లాస్ట్ రోజు ప్రభా ఎట్లాగే నేనుతో మాట్లాడుకోవా. ఎవడు మాట్లాడా లేదా? వచ్చే వారం చూద్దాం. సరేనా, ఏంటి ఏం జరిగిందో నెక్స్ట్ మీటింగ్.
బెతస్తా మీటింగ్లో చెప్తాను. చెప్పనా ఇప్పుడే చెప్పనా? లేట్ అవ్వట్లేదా? ఆకలిట్లేదా? వెళ్ళారు లాస్ట్ మూమెంట్లో. ఒక కొండ దగ్గరికి వెళ్ళారు. ఆ కొండ కింద ఇవన్నీ అమ్ముతా ఉన్నారేవో దర్శన మట్టి అవన్నీ. వెంటనే ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఏమన్నా తెలుసా? పాలుతేనెలు ప్రవహిస్తున్నాయి, వచ్చేవారు త్వరగా రండి అని చెప్పి. అంటే ఎప్పుడో ఒక్కసారి ఆ పాలుతేనె నిజంగా ప్రవహిస్తాయి అంటే ఆ రోజే జరిగింది. ఆ పాలుతేనెలు ప్రవహిస్తూ ఉంటే ఉండే ఎంత సంతోషం నిండిపోయింది. బాబా ఏదో టెన్షన్ పట్టుకుంది. ఎవరికి? ప్రెసిడెంట్ గారు. ఎవరు నన్ను లేపుతారేమో ఈ పాలుతేనెలు అంటున్నారు ఏంటా అని చెప్పి వెళ్ళేసరికి ఆ కొండల మీద నుంచి, ఆ కొండలు ఎలా ఉంటాయి, ఎరుసలేం కొండలు తెల్లగా ఉంటాయి. ఎందుకని? మన కొండలే నల్లగా ఉంటాయి కదా. ఈ మసి అన్నీ కాల్చి, అవి కాల్చి ఈ కాల్చి అక్కడే జింకను పట్టుకుని అక్కడే కాల్చుకొని తింటాం. నల్ల మస్తు ఉంటాయి. అవి తెల్లగా ఉంటాయండి. కొన్ని పాలు తేనెలు వస్తూ ఉన్నాయి, ప్రవాహం వస్తూ ఉంది. ఒక అరగంట వాటిని ముట్టుకోకూడదంట. అదంతా వచ్చి ఇట్లా ప్రవాహంగా కొండ చుట్టూ ప్రవాహం వెళ్ళిపోతుంది. చుట్టూ కట్టుంచారు ఇట్లా. అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక తర్వాత శ్రేష్టమైనది వస్తుందండి. అప్పుడు కొద్ది మందే ఉన్నారు అక్కడ, కొన్ని వందల మందే ఉన్నారు. వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఇలా పట్టుకుంటున్నారు, ఇట్లా చూస్తున్నారు. ఇతను కూడా ప్రెసిడెంట్కి డౌట్ వచ్చింది. ఇది పాలు తిని కాదు, ఏం కాదు, ఏదేదో మొత్తానికి పాలు పిండి సర్ఫ్ ప్యాకెట్ వేసుంటారు అని చెప్పని ఏం చేశాడు, ఇట్లా తీసుకున్నాడండి. ఇట్లా తీసుకుంటే ఏ కలర్లో ఉందో తెలుసా? పాలు తేనె కలిసి ఏ కలర్ వస్తుంది? ఏంటి? గోధుమ రంగు. గోధుమ పిండి, బార్లీ పిండికి ఎప్పుడు ఇవేనా? గోల్డ్ కలర్ వస్తుంది. మిల్క్ అండ్ హనీ రెండు కలిసి ఏమొస్తుంది? గోల్డ్ కలర్లో ఉంది. ఇలా తీసుకున్నాడు. సరే అని చెప్పని ఆయన ట్రై టచ్ చేసి చూద్దామని చెప్పని ఇట్లా నాలుగు దగ్గర పెట్టుకున్నాడంటే అండి, శరీరం అంతా ఒక రకమైన, ఎవరికి? ఆ ప్రెసిడెంట్ గారికి. తన జీవితంలో అలాంటి రుచి, తన జీవితంలో అలాంటిది ఎప్పుడూ టచ్ చేయలేదు, ఎప్పుడు కూడా తాకలేదు, ఎప్పుడు కూడా అలాంటిది తినలేదు. శరీరం అంతా ఒకలాగా, అసలు ఒక వెలుగులాగా అయిపోయి ఎగబడి తాగుతున్నాడేంటండి. అంటే అన్నాడండి, ఏసు ప్రభుదేవుడు, ఏసు ప్రభు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడంట సువార్త. అక్కడి నుంచే సువార్త స్టార్ట్ చేశాడు. దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం అది. పాలు తేనెలు గల ప్రవహ దేశమునకు నడిపించుటకు వచ్చున్నానంటాడు. కాబట్టి ఆ రోజున ఆ పాలు తేనెలు ఎలా వస్తాయి? మరి ఎలా వస్తాయంటే మీకు తెలుసు కదా, కొండ మీద ఏముంటుంది? తేనె ఉంటుంది. తేనె ఎన్ని రకాలు? పుట్ట తేనె, పట్టు తేనె, చెట్టు తేనె, ఇంకా బండ తేనె, కొండ తేనె, బెల్లం తేనె కూడా ఉంటుంది. ఇక్కడ పక్కనే బెల్లం తేనె కూడా అమ్ముతారు. ఇప్పుడు మాకు కావాలంటే గోల్డ్ ఉంటుంది. అది ఏగల ఒరిజినల్ లేదండి, ఏగల ఒరిజినల్ లే. కొండ తేనె చాలా టేస్ట్ అండి, చాలా టేస్ట్. ఆ కొండ తేనె ఎంతెంత కొంచెం కాదు, చాలా పెద్దగా పెడతాయి. ఇంత ఉంటుంది ఒక్కోసారి ఆ తేనె పట్టు. అవి అలా ఉండిపోతాయి, ఎవరు వెళ్ళి తీసుకునేంత ధైర్యం చేయరు. అందులో ఆ కొండ తేనె తీగలు చాలా భయంకరమైనవి, పెద్దగా ఉంటాయి బాగా. అందుకని ప్రాణం పోయేందుకని వదిలేస్తారు. ఇక తానే తేనెంతా వేస్ట్ అయిపోతుంది, అక్కడే ఉంటుంది అందులో. ఆ తర్వాత ఈ ఇస్రాయిలీలు ఏం చేస్తారంటే పశువుల్ని కొండ పైకి తీసుకెళ్ళిపోతారు. వారం రోజులు మేసిన తర్వాత తీసుకొస్తారు. మళ్ళీ రోజు పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం తీసుకురారు. ట్రాఫిక్ అంతా ఆపరు. ట్రాఫిక్లో ఆగిపోతే ఎదురు వెళ్తా ఉంటే ఇది అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇసారి కారు గుద్దుకొని వెళ్తుంది. అది ఏంటంటే పాపం అంటున్నాడు అన్న దానికి దొరకబడుతుంది అంటున్నాడు ఆ మేస్త్రి. ఏమయ్యా మా కారే దొరికిందా, మా కారే దొరికిందా. ఆయన ఏమంటాడు ఆ కాపరి, దొరకగా ఉందిలే సార్ అయ్యారు అంటున్నాడు. సరే వారం రోజులు అయిపోయిన తర్వాత అవి మేసి మేసి మేసిన తర్వాత ఈ వారం రోజులు వాటి పాలు తీయరు. అలా పాలు తీయకపోతే ఏమైపోతాయి?
అవే వచ్చేస్తాయి. ఆ కొండ మీద ఉన్న పశువులు అవి మనలాంటి చిక్కుపోయిన బక్క గేదెలు కాదు. ఇస్రాయేల్ దేశంలో ఎలా ఉంటాయి అవి? చాలా చాలా బలంగా ఉంటాయి, మంచి ఆహారం. మనకి గడ్డి అంతా అమ్మేస్తున్నారు, వీళ్ళే తినేస్తున్నారు మనుషులు, వాటికి మిగలలా. కానీ అక్కడ శ్రేష్టమైన గడ్డి ఉంటుంది. అందుకని పచ్చిక పశువులకి ఆయన ఏం చేస్తున్నాడంటే గడ్డిని మొలిపిస్తున్నాడు. అవి వారం రోజులు తీకపోయేసరికే ఇక ఆ పాలంతా దారులుగా కారిపోతాయంట. కొన్ని వేల పశువులు ఉంటాయి పైన. ఇప్పుడు ఆ పాల ప్రవాహం అంతా వస్తుంటే అవి వస్తా వస్తా దేన్ని టచ్ చేస్తున్నాయి? తేనె పట్టుకేముంటాయి? తేనె కాదు, రంధ్రాలు ఉంటాయి. ఇప్పుడు ఆ రంధ్రాల్లోకి వెళ్ళిపోయి ఆ తేనె అంతటిని ఏం చేస్తున్నాయి? అయ్యేమో రంధ్రాల్లో ఉండిపోతున్నాయి. ఏవి? తేనెటీగలు. ఇప్పుడు అట్లా వస్తుంటే ఇటు తేనె పాలు కలిసి కిందకు వచ్చేసరికి ఎలా ఉంది? ఎంత టేస్ట్! ఆయన వచ్చేసి నిజంగానే వాళ్ళ దేవుడు గొప్ప దేవుడని ప్రెసిడెంట్ గారు వచ్చి వెళ్ళేస్తానని అది ఇది అని చెప్పి వెళ్ళిన ఆయన రావటం రావటమే మందిరం కట్టించాడంట. మందిరం కట్టించాడని ఆ మందిరంలో ఆయన సంఘ పెద్ద, సంఘ పెద్ద. ఎందుకని? దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. కాబట్టి ఏ దేశం ఇది? శ్రేష్ ఎన్ని చూసాం? ఎన్ని? ఐదు. ఐదోది ఏంటి? శ్రేష్టమైన దేశం. ఆ రోజు చూడండి, ఆ రోజు చూస్తే ఎలాంటి పరిస్థితిలో ఉందంటే చూడండి. దయచేసి ఈయన కోసం దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, రండి ఒక మాట, ఫిలిప్పి ఒకటి తొమ్మిది ముగించేస్తున్నాను, టైం ఏంది? ఫిలిప్పి 1:9. అది ఏ కార్యం? ఇప్పుడు ఒక కుష్టురోగి బాగవటం కంటే శ్రేష్టమైన కార్యం ఉంటుందా అండి? అంతెందుకు ఇప్పుడు ఒక మాట చెప్పిన, విజయవాడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. కుష్టురోగ హాస్పిటల్ ఉందా అక్కడ? నకల్ రోడ్డుకి వెళ్ళిపోయి చెప్పండి, కుష్టురోగం చూస్తారా వాళ్ళు? దానికి ఏదో గవర్నమెంటు వాళ్ళ కోసం ఏదో లెప్రసీ సెంటర్స్ పెట్టాయి అంతేగాని, మిగతా హాస్పిటల్ వాళ్ళు చూడరు, రానివ్వరు. కూర్చొని అమ్మ అక్క నువ్వు దేనికి, నేను జలుబుకి, నేను దగ్గరికి, నువ్వు వెంట కుష్టు కంటే అక్కడ ఉంటారా ఎవరన్నా? అక్కడ ఉంటారా? ఉండడు. ఒకవేళ పేషెంట్లు ఉన్నా డాక్టర్ ఉండడు, డాక్టర్ అవుట్ అని ఉంటుంది అక్కడ. ఇన్ కాదు, అవుట్. కారణం అలాంటి పరిస్థితి. దేవుడు శ్రేష్టమైన కార్యం చేశాడు. ఎలా అయిపోయిందంట? తన దేహం అంతా పసిపిల్లవాణి. మీకు చిన్నప్పుడు దేహం ఇప్పుడు వస్తే మీరు ఆగుతారా చెప్పండి? ఆగుతారా? ఎంత సంతోషంగా ఉంటుందండి చిన్నప్పుడు ఆ దేహము, ఆ రూపము. చిన్నప్పుడు అందరు ముద్దుగానే ఉండుంటారు, అందరు ముద్దుగానే ఉండుంటారు. మా శామ్యుయేల్ గారు కూడా ఎంత ముద్దుగానే ఉంటాడు చిన్నప్పుడు. యాంకుల్ అవునా? అవునండి. ఎందుకు నేను చెప్తున్నానంటే శ్రేష్టమైన కార్యం అది. ఏడవది చూస్తే మరి ఇవన్నీ జరగటానికి ఏం జరగాల్సి వచ్చింది అక్కడ? ఒక మాట చెప్తాను, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు కుష్టురోగి బాగవ్వాలంటే షరత్ ఏంటి చెప్పండి? కుష్టురోగి బాగా అవ్వాలంటే లేకపోతే బాగా అయిన తర్వాత ఏంటి షరత్? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏంటా కనపరుచుకొని? అది ఏం కానుక? ఏం కానుక? అదే. ఎన్ని కానుకలు ఉంటాయి? 4 కానుకలు ఉంటాయి. లేవి కాండం, ఒక కుష్టురోగి బాగైతే యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక ఇవ్వాలి. యేసుప్రభు అదే చెప్పాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. కానీ ఇప్పుడు ఏంటి ఆ కానుక? లేవి కాండం 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ లెవిటికస్ 14th chapter, 4 verses. త్రీ కూడా చదవండి. యాజకుడు పోవాలను యాజకుడు వాడిని చూచినప్పుడు కుష్టపొడ బాగుపడి కుష్టరోగిని విడిచిన ఎడల అది. ఇప్పుడు కుష్టరోగం పోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే అతను యాజకుడు పవిత్రత పొందగోరు అనే కొరకు ఇప్పుడు కానుకలు. మొట్టమొదటి కానుక సజీవమైన 2 పవిత్ర పక్షులు, 2వది దేవదారు కర్ర, 3వది రక్తవర్ణపు నూలు, 4వది ఇస్సోపు. ఇస్సోపు దొరుకుతాయి అక్కడ? అక్కడ దొరకవు. అందుకని
ఏం చేస్తా వచ్చాడంటే ప్రభు ఇతని కోసం. ఇప్పుడు శ్రేష్టమైన సజీవమైన పక్షి ఎక్కడ తీసుకురావాలి? పాపం లేని పక్షి. పాపం లేని పక్షి అంటే అర్థం ఏంటంటే కనీసం అది వేరే చోట కూడా వేరే ఇంట్లో కూడా అక్కడ ఆ గింజలు తినకూడదు. అలాంటి పక్షి కావాలి. దొరుకుతుందా ఆ పక్షి? ఎవరు? పాపము లేని వాడిగా ప్రత్యక్షమైపోయాడు ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు బలి కావాలి. ఇప్పుడు నయమాను కోసం ఇక్కడ శ్రేష్టమైన బలి ఉంది. హెబ్రీ పత్రిక 9:23 హెబ్రీ 9:23 అదే ఏముంది అక్కడ? నయమాను నీకంటే ఇక్కడ నీ కోసం ఇక్కడ ఒక శ్రేష్టమైన బలి అర్పించబడింది. ఆ బలి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రక్తంలోనే నువ్వు మునిగావు. దాని పేరే నదివాలే యేసు రక్తము సిలువపై నుండి ప్రవహించే నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మరణము చూడి పాపము కడిగి మరణము చూడి మంది రక్షణ తీర్మానం చేసుకున్నారంటే సుమారుగా 50,000 పైన ఈ పాట వల్ల మారు మనసు పొందారు. పాడింది ఎవరో తెలుసా? చెప్తారా ఎవరు ఆ రోజు ఆ పాట పాడింది? నువ్వా? మరి కీర్తన ఎవరు చెప్తుంది? కేఎఫ్ పాల్ పిడబ్ల్యూ గ్రౌండ్ ఆ దినాల్లో ఇంకా ఇవన్నీ ముందే కాదు ఆ రైతు బజార్ అవన్నీ పెద్ద స్థలం 3 lakhs అంట అది నాన్న. ఆయన సువార్త చెప్పి ఆ పాట పాడాడు. 2,000 మంది ఏడుస్తూ తీర్మానం చేసుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే నది ఎవరు? ప్రభు అయినా. ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చామంటున్నాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చామన్నాడు. అయ్యా నాకు స్వస్థత వచ్చేసింది. కానుకలు గేహజీ గురించి పక్కన పెట్టారు. మీకు అవసరం లేదు. నయమాన్ గురించే చూస్తున్నాం. ఎలీషా గురించి కూడా చూడట్లా. ఇప్పుడు నయమాన్ అంటాడు. ఇప్పుడు చెప్పండి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి చెప్పండి. ఈరోజు ఎందుకు నేను సాక్ష్యం చెప్పించలేదంటే నయమానే సాక్ష్యం. ఆయన సాక్ష్యం ఈరోజు చదవండి. ఏమంటాడు? ఏమంటున్నాడో చూడండి. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. ఇస్రాయల్లో ఉన్న దేవుడు తప్ప చదవండి లోకమంతటి యందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. ఎంత బాగుందండి, ఎంత గొప్ప సాక్ష్యం. ఇప్పుడు నేను అనుకుంటాను ఎలా వెళ్తున్నాడు ఇప్పుడు? అబ్బా ఎంత సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా పాటలు పాడుకుంటూ వెళ్తుంటే ఆ దేశం రాజు వాళ్ళందరూ ఎదురుగా వెళ్ళారేమో సంతోషంగా. వాళ్ళందరిని కూర్చోబెట్టి థ్యాంక్స్ యూ మీటింగ్ చెప్పి సాక్ష్యం చెప్పి ఇలిషాన్ని కూడా తీసుకెళ్ళి వర్తమానం ఇప్పించాడేమో ఒకవేళ ఆ దేశం అంతా మారిపోయిందేమో. ఎలాంటి అనుభవం వచ్చేసింది? శ్రేష్టమైన ఇంకా నువ్వు ఈ లోకంలో శ్రేష్టమైన కాని వాటి కోసం ప్రయాసపడుతున్నావేమో. వ్యర్థమైన వాటి కోసం పనికిరాని వాటి కోసం కష్టపడుతున్నావేమో. ప్రభు నీ కొరకు ఉంచినవేంటి? అవి శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైనవి నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఈయన శ్రేష్టమైన వాడు.
ప్రార్థన చేస్తున్నాము. ఇంకేసు ప్రభు తెలుసుకోకపోతే, శ్రేష్టమైన దేవుణ్ణి జీవితంలో లేకపోతే, నీ కొరకు శ్రేష్టమైన రక్తాన్ని కార్చాడు, శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన వస్తువులు, శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన దేశం అంతా శ్రేష్టమైనదే. నేను దేవుడు అతి శ్రేష్టమైన వాడిగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి చూడారా, ఇంకా నువ్వు ఇలాంటి అనుభవం లేకపోతే ఇంకా పాపము మా నయమవ్వట్లేదేమో, పాప రోగం మానట్లేదేమో. ప్రభు అయోధ్యను ప్రభు యేసుక్రీస్తు వారికి సాధించారు. ఆ రక్తదారంలో మన ప్రతి పాపం కడుక్కున్నప్పుడు ఆయన మనం సహాయం చేస్తాడు, గొప్ప కృప చూపుతాడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక.